హాయ్, ఎస్జే క్రియేషన్స్కి స్వాగతం. నేను మీ సులోచన రాఘవరెడ్డి. ఈరోజు మనం మైసూర్ బొండా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు 3 కప్పుల మైదా, 1 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 కప్పు పెరుగు, రుచికి తగినంత సాల్ట్, 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న అల్లం ముక్క ముక్కలు. తయారు చేసే విధానం, 1 బౌల్ తీసుకుని దానిలో 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత దానిలో బేకింగ్ పౌడర్ 1 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బోండా మనకి సగం ఉడికి సగం ఉడకకుండా ఉండదు, మొత్తంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీనిలో 3 కప్పుల మైదా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మన ఛానల్ అయిన ఎస్జే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపి కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు వేసేస్తే మరీ పల్చగా అయిపోతుందండి, అందుకనే కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు చక్కగా ఆయిల్ పీల్చకుండా బోండాలు అనేవి బయట కొన్న వాటిలా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. బాగా కలిపాం కదండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా 4 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ కవర్ చేసుకొని 3 to 4 అవర్స్ పక్కన ఉంచండి. మనం పెరుగు కలుపుకున్నాం కదండి, అది పుల్లటి పెరుగు కూడా యూస్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్టు మీరు యూస్ చేస్తారు. 3-4 గంటల తర్వాత మన పిండి ఇలా రెడీ అయిందండి. దీనిలో మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని కలుపుకుందాం. జీలకర్ర నేను 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. దీన్ని మరలా ఇలాగా కలుపుకోవాలి. దీనివల్ల హెయిర్ అనేది పిండి లోపలికి వెళ్ళి స్మూత్గా వస్తుంది. 1 బాణీలో ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత, మనం అది ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుందాం కొంచెం పిండి వేసుకొని. అలాగే 1 ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు మనం బోండాలు వేసుకుందామండి. బాగా మరిగిన నూనెలో వేస్తే అవి వెంటనే పైకి తేలిపోతాయండి. బోండాలన్నీ వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి, ఈవెన్గా మొత్తం బోండా అంతా ఫ్రై అయ్యేలాగా. ఇదైతే టేస్ట్ చాలా బాగొచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఇవి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. మనకి బోండాలు రెడీ అయిపోయినాయి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనికోసం మనం పచ్చిమిర్చి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ బోండాకి పచ్చిమిర్చి చట్నీ చాలా సూపర్ కాంబినేషన్ అండి. రొటీన్గా కొబ్బరి చట్నీ కాకుండా ఈ పచ్చిమిర్చి చట్నీ ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నానండి, చూసి ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయిన ఎస్జే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.